తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహా గొప్ప వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో కేసులలో జైలుకెళ్లిన వ్యక్తి పార్టీ కోసం అహానిశలు పనిచేస్తూ పార్టీ అభివృద్ధి జయంగా పనిచేసిన గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి అన్నారు. నార్సింగి మండలం వల్లూరు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నార్సింగి మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ తౌరియా నాయక్తో పాటు అతని కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రామయ్యంపేట ఆసుపత్రికి తరలించారు. తండ్రి కొడుకుల మృతి చెందడంతో నార్సింగి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న నార్సింగి మండలంతో పాటు చేగుంట చిన్నశంకరంపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ వచ్చే వరకు కూడా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, నార్సింగి ఎంపీ పిచ్చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు సుజాత శంకర్, చేగుంట జడ్పీటీసీ మోదాన్ శ్రీనివాస్, చేగుంట ఎంపీపీ మాసల శ్రీనివాస్, చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు, నార్సింగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబు, వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మా తగ్గినాక ఇలాంటి సరే అని ఆగిండు. అంతలో ఆ పంతులు ఫోన్ చేస్తే బయట స్వామి స్నానం చేసి బంతులు స్నానం చేసేసరికి వెళ్ళిండు సార్. బాయ్ మమ్మీ అన్నాడు నా చిన్న బంగారు, బాయ్ మమ్మీ గుడికి వెళ్ళేదాన్ని అన్నాడు డాడీ తల్లి నా చిన్న బంగారు. నార్సింగ్ మండల నాయకుడు తౌర్య నాయకు ఒక ఉద్యమకారుడు. వారికి 2001 నుంచి కూడా కేసీఆర్ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని మరి ఎన్నో ఉద్యమంలో ఎన్నో దెబ్బలు తిని తేలిపోయి చివరికి మరి తెలంగాణ సాధించే వరకు కూడా ఒక ఉద్యమ నాయకుడు మంచి పేరు తెచ్చుకున్న తౌర్య నాయకు ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధకరం. మరి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేసే ఒక యువకుడు లేకపోవడం మా అందరినీ కూడా ఇలా శోక సముద్రంలో దిగ్బాధి చేస్తున్నది.